சோதி ப்ரோக்ராம்ல తింటున్నాను ఇంకా తింటున్నావా? పొద్దున్న దాకా తినవే బాగుంటుంది. నరుడా లే నరుడా, నరుడా లే. ఏం రాజీ, తినడం పూర్తయిపోయిందా? ఎవరా మీరు? మీరు కాదు, పక్కింటి వాళ్ళని అడుగుతున్నానా? ఎవరు మీరు? మేము మీ ఫేత్ బుక్ ఫాలోవర్స్. అదేం బుక్? సారీ బాసు, అది నా దగ్గర లేదు. మూర్ఖ మానవ, మేము యమదూతలం. నిన్న నరకానికి తోలుకుపోవడానికి వచ్చినా. తోలుకుపోవడానికి వచ్చారా? నేనేమన్నా అవునా బరేనా తోలుకుపోవడానికి? ఓరి నీచ, నీ కర్మ ఫలించినది. కర్మ ఫలించిందా? అదేదో పండు మగ్గినట్టు చెప్పేవే. అరే వీడి నాకు మాట వినడరా. ఓం జమ్మల గణపమ్మ యమహయమా. ఏంట్రా, ఎక్కడికి తీసుకొచ్చారు నన్ను? అంత మాయగా ఉందే. ఇటు చూస్తే పోలీస్ స్టేషన్ సెటప్, ఇటు చూస్తే కోర్టు సెటప్, ఏదైనా సినిమా. వీళ్ళు జూనియర్ ఆర్టిస్ట్లో వింటారు. ఇదేంట్రా ఒరిజినల్? చెప్పచ్చు కదయ్యా, నేను ఎందుకు అలా కోపడుతున్నావు? బాసు, ఇదేమన్నా సినిమా షూటింగా? ఏ సినిమా? గప్చుప్. ఈ టైటిల్ తో ఆల్రెడీ సినిమా వచ్చేసిందే. సైలెన్స్, ఎమ్ముడు వస్తున్నాడు. ఇదేదో బాగుంది వెరైటీగా. ఏంటా సౌండ్లు? యములుం గారు వస్తున్నారు, పక్క జరుగు. ఆయన మా యముడు. ధర్మ పరిరక్షణ దురందరుండా, సకల పాప శిక్షణ దక్షుండా, దుష్ట శిక్షణ పాలకుండా, యమలోక పాలకుండా, ఏ డైలాగ్ మర్చిపోయాడు సాడు. వీడికంటే మా కైకాలు నయ్యం. ఇంత పొడుగు డైలాగ్ చెప్తాడు ఈ సీన్ లో తెలుసా? ఆయన మా యముడయ్యా. మేము నమ్మాలా? నిజమేనయ్యా, ఆయనే మా యముడు. ఈడు యాషం, ఈడు గెటప్, కాస్ట్యూమ్స్, అచ్చు కామెడియన్ సునీల్ కి బ్రదర్ లా ఉన్నాడు. మేము నిజంగానే యమధర్మరాజులు. యమహ లేదు, హోండా లేదు. అబ్బా నువ్వు యముడివి, ఇది యమలోకమా? మరి దున్నపోతేది నీ గదేదిరా, ఈ సుత్తి పట్టుకుని తిరుగుతున్నావా? కిరీటం తాకట్టు పెట్టావా? చిత్రగుప్త, ఈయనే మా యముడయ్యా. వెనకటి నీలాంటోడు ఒకడు నరకం అంటే ఏంటి అంటే అదో రకం అన్నాడంట. శనగపప్పు ఉండేం కాదు మానవా, మేము మీలానే అప్డేట్ అయ్యాం. బిల్లు సరిగ్గా రాక యమలోకం బడ్జెట్ తగ్గి ఇక్కడ ఇలా పోలీస్ స్టేషన్ లాగా అయిపోయింది. ఓ, అయినా సరే, ఎక్కడో నాకు అనుమానంగా ఉంది సార్. అవునా చిత్రగుప్త? ప్రభు, తక్షణమే ఈ పాపికి శిక్షణ అమలు చేయండి. అప్పుడైనను ఇది నరకమని నేను ఎముడని నమ్మదుడు. చిత్తం ప్రభు, డేమ్ డామ్ పట్టండ్రా పాపిని. చెక్క కత్తులు ఒకటి వేసుకుని బయలుదేరారు సార్. ఇందాక తను అడిగితే చెప్పలేదు, కనీసం మీరన్నా చెప్పండి సార్. ఇది ఏ సినిమా? అటు చూడుము. సార్ నన్ను క్షమించండి సార్, మీరు యమధర్మరాజే, ఇది యమలోకమే. నన్ను మన్నించండి సార్, ఏదో నోటిదోల కొద్దీ మాట్లాడాను. ఇట్స్ ఓకే, నాదో చిన్న కోరిక సార్, చివరి కోరిక సార్, అది తీర్చండి సార్. పుట్టిన వారికి మరణం, మరణించిన వారికి కోరికలు ఉండవురా? సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి కాదనకండి సార్, ప్లీజ్. విసిగిస్తున్నావురా? ఆయనను మేము తీర్చలేము సార్. మీరు తీర్చకపోతే నేను ఇక్కడ చచ్చిపోతా. ఓరి అర్భకుడా, చచ్చిన తరువాత ఇక్కడికి వచ్చేదవు, ఇంకెక్కడ చచ్చేదవురా? సార్ సార్ ప్లీజ్ సార్, నా ఆఖరి కోరిక సార్ ప్లీజ్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్.
హలో హలో అరే చెప్తుందే ప్లీజ్ సార్ ప్లీజ్ జస్ట్ వెయిట్ ఐ సిట్ ఓకే టెల్ మీ వాట్ యు వాంట్ అది ఏం లేదు సార్ అయితే ఇంకెందుకు నెక్స్ట్ ఆగండి ఏం మనిషి అండి వెనకటి మీలాంటాడే ఇది రావు అంటే ఆవు అనుకుని పాలు పిండేట మనిషికి సరే సరే నీ చివరి కొరకు ఏంటో చెప్పు నాతో పాటు కష్టపడుతూ జీవిస్తున్న ఆ మిగతా ముగ్గురు అభ్యర్థులు కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్లకు కూడా విముక్తి కలిగించండి సార్ ప్లీజ్ అటులనా చిత్రగుప్త వారి మరణ తేదీ చెప్పుము ఒక్క నిమిషం ప్రభు ప్రభు February 14, 2019 అయితే ఒక సంవత్సరం తర్వాత ప్రింటింగ్ మిస్టేక్ అని వేసేయండి సార్ ఆ ముగ్గురిని ఇక్కడ తోసేయండి ప్రభు అది తప్పు అటులనైతే మేము మాటిచ్చి తప్పడం తప్పు కాదా కరెక్ట్ సార్ ఇదిగో గుప్తా గారు వాళ్ళు నా బాల్యం నాటి ఫ్రెండ్స్ అండి నన్ను వదిలి అస్సలు ఉండలేరు నేనంటే అంత ప్రాణం ప్రేమ వాళ్ళకి బాగు బాగు తక్షణమే నీ కోరిక తీర్చేదము తదాస్తు మంగ మనం ఏ గ్రహానికి వచ్చామే శరీరం బాగా తేలికైపోయింది అంటే మనం తలుపు చాలిస్త్రి చాలిస్త్రియా ఈడెవడు డ్రామా కంపెనీలో ఏముళ్ళ ఉన్నాడు ఆయనే యమహా యమహానా సుజుకి ఏం కాదు మంగా మనం చచ్చిపోయావా ఇదేంటి రాజు గొంతు వినపడుతుంది కానీ మనిషి కనిపించడం లేదు మొగుడిని చిత్రహింసలు గురి చేసిన వారికి ఈ నరకంలో శరీరము ఉండదు ఆత్మ మాత్రమే పరుగుతుంది అంటే రాజు బతుకుండగా దయ్యమే చచ్చకుండా దయ్యమే కనబడదు వినపడుతుంది అంతే రాజు మనకు కనిపించదు కదా ఫుల్గా తిట్టుకోవచ్చు నాకు వినపడుతుంది సారీ రాజీ అంటే మంగ మనం ఇప్పుడు కింద చచ్చాం పైకొచ్చాం అంతేగా అవునరా బాబు ఇదికి మనం ఎక్కడున్నా మన మామగారింట్లో ఆయనే మన మామ యమ ఆపండి మీ ఎక్స్ట్రా ప్రసంగం మంగ ఈయనంటే తెలుగు ఇంగ్లీషు సాంస్క్రిట్ కలిపి దంచి కొడుతున్నాడు ఇంతకీ మమ్మల్ని మర్డర్ చేసిన రీజన్ ఏంటి వాట్ యమ ఏమీ లేదు బాలిక ఏమీ లేదా అంటే మంగ అంటే మీరు మమ్మల్ని ఉత్తరే చంపేశారా అయితే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను నేను వెళ్తున్నాను ఏంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఇదేమన్నా భూలోకం అనుకున్నావా ఇక్కడ పోలీస్ అయినా జడ్జి అయినా కోర్ట్ అయినా లాయర్ అయినా అన్ని ఈయనే తెలుసా ఏ యమహా సూపర్ బ్రో థ్యాంక్ యూ సార్ ఏమంటే మీరు కూడా చచ్చిపోయారా రాజీ గారు మీరు కాస్త ఆగండి యమహా గారు మమ్మల్ని ఎందుకు చంపారు ఈ మానవుడి చివరి కోరిక నిమిత్తం ఏంటి ఈయన చివరి కోరిక కోసం మా చివరి కోరిక అడగకుండా చంపేస్తారు మమ్మల్ని వెనకడికి మీలాంటి వాడే యాంకర్ రవికి ఆయుష తీరింది అంటే వాడు బిజీ అని రచ్చరవి తీసుకొచ్చాడట బాలిక సార్ మీరు ఆగండి మంగ ఈందేం తప్పలేదు తప్పంతా ఈ మోహన్ గారిదే సార్ మీరు దీనికి సమాధానం ఇవ్వకపోతే మేం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మీ మీద కంప్లైంట్ ఇస్తాం అంత పని చేయకు బాలిక మేము చిత్రగుప్త వీళ్ళను మన గోస్ట్ హౌస్ షిఫ్ట్ చేయము మిగతా అక్కడ చర్చించుకుందాం ముందు మమ్మల్ని మా ఇంటికి పంపించండి ఇంకా మేము బతికి బోల్డ్ సాధించాలి అయినా యమహా ఆగము ఆగము చిత్రగుప్త వీళ్ళు గొడవ చూడము మీరుండండి నేను మేనేజ్ చేస్తాను చూడండి ఇందులో మేము చేసిన తప్పు ఏమీనూ లేదు అంతయు ఈయన చివరి కోరిక మేరకు జరిగినది ఇక్కడ డిస్కషన్ ఓవర్ డింగ్ సోఫాలు రాంబాబు ఇది యమలోకమా భూలోకమా బాలిక మేము అప్డేట్ అయ్యాం మోహన్ గారు ఏంటి సార్ మాకు ఇది అంటే రాంబాబు కింద మీరు కష్టాలు పడుతున్నారని కింద కష్టాలు పడుతుంటే పైన మన చేపలు పడతామా మిత్రులారా ముందు మీరు ఆశీర్వాదాలు కండి ఏమండి యమరాజ్ గారు ఎలాగో చంపేశారు కదా
ఒక ఎల్ఈడి టీవీ, ఏసీ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అని ఇంకా. హలో రాజీ, కనపడని నీకే అన్ని కోరికలుంటే కనపడుతున్న మాకెన్ని కోరికలుండాలి? మాకు అవన్నీ కావాలి. మేడం, మనం వచ్చింది గెస్ట్లుగా కాదండి, గోస్ట్లుగా. అర్థమైంది రాజీ గారు? చూడు యమహా, మాకు మంచి యమహా స్పోర్ట్స్ బైక్ ఇస్తే మేము ముగ్గురం చక్కగా యమలోకం అంతా రౌండ్ కొట్టేసి వచ్చేస్తాం. ఎక్కడికే నీలాంటి సముద్రంలో స్విమ్మింగ్ పూల్ అడిగాడంట. ఆయన ఇక్కడ బైక్ రెడ్డికి రోడ్ ఎవరో మీ బాబేయించాడా? యమహా గారు ఆయన అలాగే అంటాడు, మీరు వెళ్ళండి సార్. ఓకే మిత్రులారా, మళ్ళీ కలుద్దాం, మీరు విశ్రాంతి తీసుకోండి. యమహో యమా. రాంబాబు, ఇది చాలా బాగుంది కదా? అవును, భూలోకంలో కన్నా ఇక్కడే మిన్నా. అవును రాజీ గారు, సినిమా చూసినప్పుడు కన్నా బయటకు వచ్చినప్పుడే బాగుంది అనిపిస్తుంది. లాజిక్ లేదే మంగ, లాజిక్ అడిగితే మ్యాజిక్ మిస్ అవుతావు. నీలాంటిదే, నీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందమ్మా అంటే చిన్న బ్రెయిన్కా పెద్ద బ్రెయిన్కా అని అడిగిందంట. రాంబాబు, మనం ఫ్రెష్ అయ్యి సిట్టింగ్ చేద్దామా? అదేనయ్యా, కూర్చొని మాట్లాడుకుందామా అంటున్నాను. ఇప్పటిదాకా పడుకుని మాట్లాడుకున్నావా? కూర్చునే మాట్లాడుకున్నాగా, ఏంటి సార్ మీరు? రాంబాబు, అది కాదయ్యా. ఓసారి లేరా, యమలోకంలో రంభా ఊరసి మేనకల్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడే ఉండుంటారు, చూద్దాం పద, ఓ రౌండ్ వేసేద్దాం. అమ్మంగ, ఇప్పుడే వస్తామే, అర్జెంట్. ఏమో అనుకున్నారు, బాగా అప్డేట్ అయ్యారు. ఇది మహానగరి కాదు, యమహానగరి అనుకో. యమహో యమా. మిత్రులారా, మీకు ఇక్కడ సౌకర్యాలన్నీ బాగున్నాయిగా. ఏంటి బాగుండేది? ఏమండే సౌకర్యాలా? వెనకటికి మీలాంటోడే సార్, మధ్యాహ్నం భోజనానికి పిలిచి పెరుగన్నం పెట్టి ఐటమ్స్ అన్ని బాగున్నాయా అని అడిగట. అలా ఉంది మీ వరుస. ఇప్పుడు ఏమైంది మిత్రులారా, ఎందుకు కలవరం? మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్. నాకు రంభా వరుసలు కావాలి, కుదురుతుందా? ఫోన్ లో సిమ్ వేయలేదురా మగడా, అంటే ఫేస్బుక్ చూడడానికి ఇంటర్నెట్ కావాలన్నట. అట్లా ఉంది. ఏమది సార్, కింద భూలోకంలో భారతదేశంలో ఓ గొప్ప డాన్సర్ ఉన్నాడు సార్, ఆయన పేరు ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ. ఆయనగా సార్, మీ జనరల్ నాలెడ్జ్ అమోఘం. ఇంకెందుకు సార్ ఆలస్యం? ఆయన పిలిపించండి వెంటనే. కుదరదు, ఆయనకి ఇంకా ఆయుష్ ఉన్నది. దేవుడా, అంటే మాకు ఆయుష్ తీరిందా సార్? అలాగే ఉంటుంది సార్, ఆయన చివరి కొరకు తీరుస్తారు గాని మా చివరి కొరకు మాత్రం తీర్చరా. అంతే సార్, అంతే. దీన్నే అంటారు మంచోళ్ళకి మారేడుకాయలు, చెడ్డోళ్ళకి చెర్రీ పళ్ళు పెట్టడం అంటే. ఎలాగో చచ్చి ఇక్కడికి వచ్చావు అలుసా? మర్యాదగా ప్రభుదేవని తీసుకురాకపోతే వెళ్ళి బ్రహ్మదేవుడితో చెప్తాను. వద్దు వద్దు, వాళ్ళ కోరిక తీర్చొచ్చు కదా. సరే, కానీ ప్రభుదేవం తీసుకురావడం కుదరదు. అయితే ఇక్కడ మైకేల్ జాక్సన్ మీకు ఓకేనా? మైకేల్ జాక్సన్ వేసుకో. మైకేల్ జాక్సన్, మైకేల్ జాక్సన్, మైకేల్ కమాన్. ఇది భూలోకం కాదు, ఏంటా విజిల్స్? పదేగా నువ్వు కనపడకపోయినా నీ బాడీ ఎఫెక్ట్ తెలుస్తుంది. చూడు, అవును బాగా చించేస్తున్నాడు. శాల్తీని ఎక్కడో చూసినట్టుంది. ఏంట్రా బాబు, వాడిని అదోరకంగా చూస్తున్నావు సార్? ఈయన ఎక్కడో చూశాను సార్. వీణ ఇక్కడే చూసుంటావు. కామెడీయా? ఆపరాని డాన్స్ ఆపా. ఎందుకు రాంబాబు డాన్స్ ఆపావు? రాజీ గారు, మీరు కేసే మాట్లాడకండి, సైలెంట్ గా ఉండండి. హేయ్, వాట్స్ హ్యాపెనింగ్? ఏమైంది మ్యాన్? పర్ఫార్మెన్స్ బాగుంది కాని రే, నువ్వు ముక్క వినాష్ కదా. వాడేవుడు? నేను జాక్సన్, మైకేల్ జాక్సన్. అవును, మైకేల్ జాక్సన్ కింద పెద్ద ముక్కు ఉండదు కదా. నువ్వు ఆగమంగా. రేయ్, గెటప్ వేసుకుంటే కనిపెట్టలేని అనుకున్నావరా? నువ్వు ముక్క వినాష్ అని నాకు తెలుసురా. రాంబాబు, నీకు ప్రతిదీ అనుమానం అయ్యా, వాడు మైకేల్ జాక్సన్ అయ్యా, ఆ బాడీ జోన్ స్ప్రింగ్లర్ ఎలా ఊగుతుందో. యా, ఇట్స్ మీ సార్. మీరు కాస్తుంటారా? రేయ్, ఒకసారి నీకు నచ్చిన డైలాగ్ చెప్పరా. డైలాగ్ అబ్బాయ్యా? అవునరా. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్.
మంగా ఇప్పుడు అర్థమైందా? దొరికావరా నాకు, దొరికావరా డూప్లికేట్ మైకేల్ జాక్సన్? భయ్యా భయ్యా, నేను అవినాష్ని కాదు భయ్యా, ఆయన మా గురువు భయ్యా. నేను అవినాష్ శిష్యుడు గివినాష్. అబచా, నేను రాంబాబుని కాదు మోహన్ని. నమ్ముతావా? అలా ఉంది, ఉండరా నీ పని చెప్తా. యమా, ఏమైంది మిత్రులారా, ఏమిటి ఆవేశం? ఆవేశం కాదు, ఆవేదన. అదే, ఏ ఎందుకు? వై, మమ్మల్ని ఇంత చీట్ చేశారు కదా. చీటింగ్ ఆ? నేనా? అబ్బా, కాలేజా? నేనా అన్నట్టుగా చెప్పావుగా. చీటలు వేసే వాళ్ళు కూడా ఇంతలా చీట్ చేయరండి. డైలీ సీరియల్ లా సాగదీయకుండా వెబ్ సిరీస్ లో షార్ట్ కట్ లో చెప్పండి. అబ్బా, అసలు విషయం చెప్పకుండా మళ్ళీ సోది చెప్తారేంటి? నేను చెప్తా సార్, వీడు మైకేల్ జాక్సన్ కాదు. కాదు, నేను అవును అని అనలేదే. అబ్బా, ఈ హత్య నేనే చేశా అన్నట్టుగా భలే చెప్పారు సార్. సార్, భూలోకంలోనే కాదు మోహన్ గారు, యమలోకంలో కూడా మొదలెట్టేశారు వీళ్ళు. ఏంటి రంబాబది, చెప్పు తొందరగా. నటన సార్, నటన. భయ్యా, నేను బాగానే మేనేజ్ చేశానే, ఎలా దొరికాను? బొంగులా మేనేజ్ చేసావు. రే, నీకు ముక్కుంది, ఆ అవినాష్ గారికి ముక్కుందిగా. ఆ ఉంది భయ్యా. సార్ యమహా గారు, అదేమన్నా చిలక ముక్క ఎంత ఉండడానికి గద్ద ముక్కులాగా బారడుంది. అయినా బాబు, వెనకటికి నీలాంటోడే వయసు కవర్ చేసుకుందామని మొహం మీద కవర్ వేసుకున్నట్ట మా మోహన్ గారు లాగా. అయినా మీ చైనా మొహాలకి ఇదే ఎక్కువలే రాంబాబు. ఆహా, మావి చైనా ఫేస్లు అయితే మీవి చైనా చైన్లు కొట్టేసే ఫేస్లు. మీరు కూడా అల్లరే అల్లరి చూస్తారా? మీ గోల కన్నా అదే బెటరు. మీరు తన్నుకు సాగండి, నేను మళ్ళీ వస్తా. యమహా సార్, ముందు ఇక్కడి నుంచి బయటికి, అదే మన భూలోకానికి వెళ్ళే మార్గం చూడండి సార్. దారిలో ఒక మార్గం ఉంది సార్. సార్, ముందు ఇక్కడి నుంచి బయటికి, అదే మన భూలోకానికి వెళ్ళే మార్గం చూడండి సార్. దారిలో ఒక మార్గం ఉంది సార్, అలా వెళ్దామా? రే, ఎగస్ట్రాల్ చేసావనుకో, కట్ చేసి చేతులు ఎట్టేస్తా. ఏంది భయ్యా? నీ ముక్కురా, నీ గద్ద ముక్కు, నీ ముక్కు. పని చేద్దాం, మనం బాగా గొడవ పడదాం, ఆ గొడవ భరించలేక అతనే మనల్ని ఇక్కడి నుంచి పంపించేస్తాడు. అయినా మీతో మాకేంటి గొడవ? మీ లెవెల్ ఏంటి, మా లెవెల్ ఏంటి? అబ్బా, మీద పెద్ద లెవెల్ మరి. ఏంటి పాపి చిరాయివని నీ బాడీ చచ్చినా నీ మాట చావలేదు? సార్, ఏంటి సార్ అలా చూస్తున్నారు? వెళ్ళి ఆపండి సార్. తమ్ముడు డూప్లికేట్ మైకేల్ జాక్సన్ సార్. ఇద్దరు ఫ్యాషనిస్టులు కొట్టుకున్నారనుకో మనం మధ్యలో వెళ్ళచ్చు, కానీ ఇద్దరు లేడీస్ కొట్టుకుంటుంటే మధ్యలో వెళ్ళావనుకో పులిసి అయిపోతాం. నేను వెళ్తాను సార్. అది కాదు, నువ్వు వెళ్ళి పోయాడు. ఆపండి, ఎందుకురా ఈ రభస రగడ జగడం గొడవ? ఆహా, సినిమా పేర్లు వరుసగా ఏం చెప్పారు సార్? ఇవి సినిమా పేర్లు కాదురా, తుచ్చమానవ. తక్షణం ఈ గొడవ ఆపకపోతే. ఇక ఆపండి మీ గొడవలు. ఇది మా గొడవలు, మేము చూసుకుంటాం, మధ్యలో నీకెందుకో? ఇక్కడ డైలాగు మాది. యమా యమహా, క్షణ విచక్షణ మరిచి, మాన అభిమానాలు మరిచి, దాన ప్రాణాలు మరిచి, మాన అభిమానాలు మరిచి, నీది నాది అనే తుచ్చ మానవులు మీరు. నన్ను ప్రశ్నించుటయా? యమా యమా. ఓహో, ఏం డైలాగ్ చెప్పారు సార్? ఐఎమ్ ఫిదా సార్. సార్, నాకు ఒక్క డైలాగ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. యాక్షన్. తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు ఊహించుకోవడానికైనా. ఇదంతా ఈ పొట్టి మానవుడి వల్ల వచ్చింది. ఒరే నిన్ను, ఇదంతా ఈ పొట్టి మానవుడి వల్ల వచ్చింది. ఒరే నిన్ను, దేవుడు దేవుడు, నన్నేం చేయదు, నన్నేం చేయదు, నన్నేం చేయదు ప్లీజ్. ఏంటి సార్ అలా అరిచారు? చేయమని గుట్టిందా మోహన్ గారు? పీడకలు ఏమైనా వచ్చిందా అలా అరిచారు? అబ్బే, అదేం లేదు మంగ, అది అది. ఏంటి సార్ సిగ్గుపడుతున్నారు? కొంపదీసి సన్నీలోని గారి కల్లోకి వచ్చిందా? అప్పుడు నీ గోళ, సినిమా చూడకుండా రివ్యూ కోసం తొందరపడి ఏం నీ గోళ? సినిమాకి వెళ్ళారా? ఏ సినిమా సార్? నా మొహం. పేరు బాగుందండి. టైటిల్ చాలా బాగుంది సార్. ఇంతకీ ఏ థియేటరు, ఎక్కడ సార్? అబ్బా, అది కాదు రాంబాబు. ఓహో, ఆ సినిమా కదా, కాదంటలే మంగ. రాంబాబు, ఆయన చెప్పనివ్వు, అలా పట్టించుకుంటావేంటి? చీ ఊరుకో మంగ,
ఆయన ఏమన్నా ఫిగరా పట్టేసుకోవడానికి. బాగు, మీరు చెప్పండి మోహన్ గారు, ఏంటది? నేను కల్లో టూర్ కెళ్ళాను. చాలా చీటింగ్ సార్, మమ్మల్ని వదిలేసి మీరు ఒక్కరే. నూరుకోయ రాంబాబు, మీరు లేకుండా నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి సార్? తొందరగా చెప్పండి సార్, సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను. అది చెప్తే మీరు షాక్ అవుతారు. పర్వాలేదు, చెప్పండి. డైలీ సీరియల్స్ లో కూడా ఇంత సస్పెన్స్ ఉండదు. అవునండి, ఒక సస్పెన్స్ ఒక వీక్ ఉంటుంది కదా మంగ. చెప్పండి సార్, త్వరగా చెప్పండి. అది అది ది గ్రేట్ యమలోకం అనుకున్నాను సార్. పక్కనున్న అన్నపూర్ణ స్టూడియోకి మీరు తీసుకెళ్లరు, ఇంకా టూర్ ఏంటా అనుకున్నాను. అక్కడికి మమ్మల్ని ఎలా తీసుకెళ్లారండి? అంటే యముడు ఏమైనా వరం కొరుకో అన్నాడు, అప్పుడు నేను మిమ్మల్ని కూడా. వెనకడికి మీలాంటి వాడే దేవుడు ప్రత్యక్షమై వరం కొరుకో నాయన అంటే అన్నవరం కుదిరితే గన్నవరం పంపమని కోరుకున్నాడట. ఎవరు కావాలండి? మోహన్ కావాలి. మోహన్ గారు, ఎవరు మీకోసం వచ్చారు చూడండి. ఎవరు బా? ఎవరు మంగ? యమహో యమా. యమహ లేదు, హోండా లేదు, యముండా. ఏంటి మోహన్ గారు, ఫ్రిడ్జ్లో పెట్టిన కోళ్ళు అలా ఉంటే పేరు ఏమైంది? వీళ్ళు మిత్రులారా, నేనే యమహో యమా. ఐమ్ జాక్సన్, మైకేల్ జాక్సన్. సరే పదండి, సమయం అయింది. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నరకానికి. అంటే మనం చావబోతున్నాం.